10 రూపాయల కాయిన్స్ మీద వచ్చిన తప్పుడు ప్రచారంతోనే జనం చాలా పరేషాన్ అవుతున్నారు. దుకాణాలల్లో కూడా 10 రూపాయల కాయిన్స్ తీసుకుంటలేరని టెన్షన్ పడుతున్నారు. ఇటు వ్యాపారులు అటు పబ్లిక్ కూడా 10 రూపాయల కాయిన్స్ మీద క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే 10 రూపాయల కాయిన్స్ ను రద్దు చేయాలనేది క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. पद रूपये बिल्डल मीद वुकार जन चा परेशान दुका पद रूपये काइन इट व्यापार अट पब्लिक पद रूपये काइन्स पै क्लारिटी लेक इबंधी पड़ते पद रूपये काइन्स रद्दु चेयलेदनी क्लारिटी इच्चिंदी आरबीआई. రాష్ట్రంలో ఇప్పుడు 10 రూపాయల కాయిన్స్ ను ఎవరు తీసుకుంటలేరు. షాపులల్లో చాయ్ బండల్లో 10 రూపాయల కాయిన్ చూపిస్తే చెల్లుతలేవంటున్నారు. కొన్ని బ్యాంకులల్లో కూడా 10 రూపాయల కాయిన్స్ ను తీసుకోవట్లేదన్న పుకార్లు వచ్చుడుతోటి పబ్లిక్ మొత్తం ఇదే నమ్ముతున్నారు. ఓదిక్కు ఏటీఎంలల్లో సరిగా పైసలు లేక తిప్పలు పడుతున్న పబ్లిక్ ఈ 10 రూపాయల కాయిన్స్ చెల్లుతలేవని బాధపడుతున్నారు. వ్యాపారులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ చెల్లుతాయో లేవోనని ఆర్బీఐ కార్డుకి లైన్ కట్టారు. బ్యాంకులల్లో ఇస్తే కూడా తీసుకుంటలేరని చెప్తున్నారు. నాది మెడికల్ షాప్ సార్. నేను చాలాన్ కట్టడానికి ఇక్కడ స్టేట్ బ్యాంక్ వచ్చాను సార్. ఈ 10 రూపాయల కాయిన్ తీసుకొని వస్తే ఫస్ట్ కౌంటర్లో కాక రిజర్వ్ కౌంటర్లో పోండి. అక్కడ పోగానే అక్కడ అతను ఏమన్నా ఇక్కడ 10 రూపాయస్ కాయిన్ నడవయ్యి అని చెప్తుండు. సీదా సార్ రాసివ్వండి సార్ అని చెప్పిన. మేనేజర్ దగ్గర పోండి అన్నాడు. మేనేజర్ వస్తే మేనేజర్ రెస్పాన్స్ లేదు సార్. ఒక 2-3 గంటలు కూర్చున్నా సార్. ఏటీఎం మొత్తం తిరిగి వచ్చినా సార్. ఎక్కడ డబ్బులు దొరకలేవు. నువ్వేమైనా చేసుకో బాబు. మా ఇచ్చుడు మా పని. మీరు ఎక్కడైనా చలామణి చేసుకోవాలి కానీ మా దగ్గర మళ్ళీ రావద్దు. కారణం దానికి క్లారిటీ ఇస్తలేడు సార్. ఈ మధ్యనే కొంత పుకార్లు కూడా పుట్టినాయి 10 రూపాయలు నడవయ్యేది ఇది అని చెప్పి కాయిన్స్ నడవే అని చెప్పి. దాంతోనే దాదాపు మా దగ్గర డైరీలు పట్ల 8 నుంచి 9 లక్షల రూపాయల కాయిన్స్ మా దగ్గర 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం కూడా గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము బ్యాంకు కూడా ఈ యొక్క 10 రూపాయల కాయిన్స్ బ్యాంకు పంపిస్తే వాళ్ళు కొంతమంది బ్యాంకర్స్ అయితే మేము తీసుకోమని అంటున్నారు. తప్పనిసరి బ్యాంకర్స్ కూడా మరి దీన్ని ఆమోదించాలి. ఆర్బీఐ ప్రకటన ఇస్తేనే నోట్లైనా కాయిన్స్ అయినా రద్దు అవుతాయి. అట్లాంటి ప్రకటన ఏదీ లేకుండా పుకార్లతోనే పరిశాన్ కావొద్దంటున్నారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు. బ్యాంక్ అధికారులు 10 రూపాయల కాయిన్స్ ను తీసుకోకపోవడం కరెక్ట్ కాదన్నారు. చట్టం ప్రకారం 10 రూపాయల కాయిన్ అన్నది అది లీగల్ టెండర్ అంటే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన నాణ్యం. దాన్ని రిఫ్యూజ్ చేయడానికి అంటే నిరాకరించడానికి ఎవరికి అధికారం లేదు. నిరాకరించడం ఒక రకంగా నేరం. ఈ సందర్భంగా నేను బ్యాంకులకు విజ్ఞప్తి చేస్తున్నది అంటే మీరు దయచేసి అంటే మీకు స్టాఫ్ షార్టేజ్ ఉండొచ్చు కానీ 4 o'clock తర్వాతనైనా కానీ అట్లాంటి బల్క్గా తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అది మీ బాధ్యత. ఒకవేళ తీసుకోమనంటే మీరు రాతపూర్వకంగా రాసేయండి మేము రిఫ్యూజ్ చేస్తున్నామని. అప్పుడు మీ సంగతి మేము కానీ వినియోగదారుల మండలి ద్వారా రిజర్వ్ బ్యాంక్ ద్వారా బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ద్వారా కన్జ్యూమర్ ఫోరం ద్వారా చూసుకుంటాం. కాబట్టి మీరు దయచేసి అలాంటి పనులు చేయకండి అని బ్యాంకర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఇట్లా చాలా తిప్పలు పడుతున్నారు జనం. ఏటీఎంల డబ్బులు లేక చేతిలో ఉన్న చిల్లర కూడా చెల్లదనేసరికి పరిశానైతున్నారు పబ్లిక్.